ఫైర్ సేఫ్టీ విషయంలో బల్దీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 70,000 ట్రేడ్ లైసెన్సులు ఉండగా ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకున్నవి 1000 లోపే అని తెలుస్తోంది. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి ఎక్కడో ఒక చోట నిత్యం అగ్ని ప్రమాదాలు జరగటం, అక్కడ భారీగా ఆస్తి నష్టంతో పాటు కొన్ని చోట్ల ప్రాణ నష్టం కూడా జరుగుతోంది. ఈ ఏడాది మొదట్లో రామగోపాల్పేటలోని డెక్కన్ బిల్డింగ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోయారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మొత్తం సుమారు 15 రోజులు క్లోజ్ చేసి బిల్డింగ్ను కూల్చివేసే వరకు బల్దియాతో పాటు ప్రభుత్వంపైన విమర్శలొచ్చాయి. అప్పటి నుంచి నగరంలోని రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ఎన్ని కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఎలాంటి రూల్స్ పాటిస్తున్నారు అనే వాటి మీద స్టడీ చేయడానికి కమిటీ వేస్తామని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. నగరంలో ఉన్న కమర్షియల్ బిల్డింగ్స్, స్కూళ్లు, హాస్పిటల్స్, కంపెనీల్లో ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించాలని అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టారు. ఫైర్ జరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఒకవేళ ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోని వారు వెంటనే ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. కొంతకాలంగా సికింద్రాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. గతేడాది మార్చిలో బోయిగూడలోని ఒక టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగి 11 మంది చనిపోయారు. సెప్టెంబర్ నెలలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని రూబీ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగి 8 మంది చనిపోయారు. అది జరిగిన కొన్ని నెలలకు రామగోపాల్పేటలోని డెక్కన్ బిల్డింగ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించి ముగ్గురు ప్రాణాలు కోల్పోవటమే కాకుండా ఆ ప్రాంతంలోని జనం చాలా రోజులు ఇబ్బందులు పడ్డారు. ఈ నెల 16వ తారీఖున స్వప్నలోక్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరిగి 6 చనిపోయారు. ఇప్పుడు కుషాయిగూడలో అగ్ని ప్రమాదం జరిగితే 3 సజీవ దహనమయ్యారు. ఇవే కాకుండా చిన్న చిన్న ఫైర్ యాక్సిడెంట్స్ కూడా బాగానే జరిగాయి. అయినా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, నాయకుల మాటల్లో మాత్రం మార్పు లేదు. మళ్లీ అలా జరగకుండా చూస్తాం, అన్ని చర్యలు తీసుకుంటాం అనే మాట సర్వసాధారణమైపోయింది. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావిడి చేయకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలంటున్నారు ప్రజలు. జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యం వీడి అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించాలంటున్నారు. దుకాణం నడిపేవారు ఫైర్ రూల్స్ పాటించేలా చూడాలంటున్నారు.